శ్రీ గురుభ్యో నమః. శుభం వ్యాధం. మీన రాశి వారికి ఏప్రిల్ 15-30 వరకు ఏ విధంగా ఉంటారంటే, రాశిలోనే బుధుడు ప్లస్ రవి బుధాదిత్యయోగం ఉంది. ఏదో కొత్త ఆలోచనతో కొత్త ప్లాన్తో ఏదో ఒకటి చేయాలని ప్రయత్నం చేస్తారు. కొత్త కాంపిటేటివ్ ఎగ్జామ్స్ కాకపోయినప్పటికీ మొట్టమొదటి వ్యాపార రంగంలో ఏదో ఒకటి కొత్తగా జాయిన్ వెంచర్ చేయాలని ప్రయత్నం చేస్తారు. చేయొచ్చు, తప్పలేదు, కానీ ఆచితూచి వ్యవహరించాలి. చేసుకుంటూ జాయింట్ వెంచర్ చేయగలిగితే మోస్ట్ సక్సెస్ఫుల్ పర్సన్గా, స్పెషల్లీ రియల్ ఎస్టేట్ ఫుడ్ ఇండస్ట్రీలో చేసేవాళ్ళకి మంచి ఫలితాలు చాలా. పంచంలో ఉన్న రాహు డెఫినెట్గా ఒక అద్భుతమైన మాయాతో కూడిన ధనాన్ని ఇవ్వడానికి ప్రయత్నం చేయిస్తాడు. కానీ అష్టంలో ఉన్న గురుడు ఎవరైతే ఉన్నాడో, రహస్యాధిపతి కూడా వాడే కాబట్టి అష్టమంలో ఉన్న రవి గురుడు ఎవరైతే ఉన్నాడో, ఆ గురుడు అన్నవాడు కొంతవరకు దోషిగా ఇక్కడ కనిపిస్తున్నాడు. కాబట్టి ఆలోచన విధానం అనేది ఒకరిద్దరితో షేర్ చేసుకుంటూ ఫైనల్గా నిర్ణయం తీసుకోగలిగితే చాలా బాగుంటుంది. తర్వాత ఇక్కడ చూసుకునే రాజ్యంలో శని పూజలు కూర్చున్నారు కాబట్టి ఒక నిర్ణయం తీసుకోవడం బాగానే ఉంటుంది. కానీ నిర్ణయం ఇంప్లిమెంట్ చేయడానికి మాత్రం మే నెల నుండి మొదలు పెట్టడానికి ప్రయత్నించండి. ఎంఓయూ లాంటివన్నీ సంతకాలు పెట్టచ్చు, కానీ దాని ఇంప్లిమెంటేషన్ మే 1st నుండి ప్లాన్ చేసుకోండి. దానివల్ల రాజ్యంలో ఉన్న శని పూజలను రాజ్యాన్ని ఫస్ట్ పెట్టే అవకాశం ఉంది. కాబట్టి అందులో పూజలు మే 1st నుండి ఎప్పుడైతే వాడు మకరంలో ప్రవేశిస్తాడో లాభం అవుతాడు. అది మీ లగ్నానికి మంచిది కూడా కాబట్టి అక్కడ ఆ విధంగా ప్రయత్నించండి. సత్ఫలితాలు వచ్చే అవకాశం ఉంటుంది. అన్నింటిలో ముఖ్యంగా సూర్య ఆరాధన చేయడం మంచిది. ఆరోగ్యకరంగా ఉండడము, తర్వాత ఎటువంటి దోషాలు లేకుండా దూరం వ్యాపారం చేసేవాడు కానీ, కాంపిటేటివ్ ఎగ్జామ్స్ రాసేవాడు కానీ ఉదయాన్నే లేవడం, 5:30 లేచి సూర్య ఆరాధన చేసిన తర్వాత పుస్తకాలు తీసుకోవడం ప్రయత్నం చేయగలిగితే మంచి మార్గంతో పాస్ అయ్యే అవకాశం ఉంది. రాజమార్గంలో రాజయోగం అనే అవకాశం ఉంటుంది. శుభం వ్యాధం.